ఓట్ల ముంగట లీడర్లు ఎన్ని మాటలు చెప్తారు, అయ్యేటి కానీ అన్ని చేస్తామంటారు. మా లెక్క అసలు ఎవ్వరు పనిచేయరని గప్పాలు కొట్టుకుంటారు. ఇప్పుడున్నాళ్ళు అన్ని తప్పులే చేస్తున్నారు. మా కోటేంద్రి, మేం మంచి పనులే చేస్తాం, తప్పులు చేయమని మస్తు మస్తు ముచ్చట్లు చెప్తారు. కానీ ఓట్లు అయిపోయినాక తెలుస్తుంది వాళ్ళు ఏం చేస్తారనే ముచ్చట. ఇగో ఈ సారం చూడుండ్రి, ఈయన పేరు మందుల సామెలు, చెయ్యిపాటి నుంచి ఎమ్మెల్యే అయ్యిండు. అంతకు మొదలు ఈ సారు తాను మాట్లాడుకుంటా ఏమన్నాడో ఎరికేనా? పీడికాడు ఉష్కబోనియా, నాది బాధ్యత, అవసరమైతే లారీలకు అడ్డం పండుకుంటా. ఇదేం సర్కారు ఈ తీరులో ఎత్తకపోతుంటే కన్ను మూసుకుందా అని మస్తు గర్వైండు. కానీ ఇక చూడుండ్రి ఇప్పుడేం కథ నడుస్తున్నదో, పక్క పార్టీ వాళ్ళు కాదు అలా చెయ్యి పార్టీ లీడరే మాట్లాడిండు ఒక ఆయన. ఉష్కే బంధు పెడతారని ఓట్లేస్తే ఇంకింత ఎక్కువ చేసిండట మళ్ళీ ఎమ్మెల్యే గారు. ఈ ప్రాంతం ఎమ్మెల్యే గారు ఎలక్షన్ హామీలో దోసేడు ఉచికే పోతే దోసేడు నీళ్లు పోతాయి అని చెప్పారు వారు మందుల సామీల గారు. మరి కొత్త నుంచి నడుస్తుంటే మీరు, నేను త్రిమగిరి నుంచి వచ్చా, మీరు సొంత ఇంట్లో త్రిమగిరిలోనే ఇంట్లో ఉన్నారు, మరి ఇది కనపడతలేరా త్రిమగిరి నుంచి లారీలు పోతుంది. ఇక ఎమ్మెల్యేనే ఇట్లా ఉంటే మరి మంత్రులు ఊకుంటారా? సీతక్కల ఊరే దూడూరి లారీలు సీమలతో పట్టాట ఎట పట్టాయో, దార ఇవ్వకుండా నీళ్లు పోసేటట్టు సంధి ఇవ్వకుండా లారీలు పోతున్నాయి. కరీంనగర్ లో కూడా ఇదే అవుతున్నది కథ. అక్కడ ఫ్లై యాష్ ఎత్తుకపోతున్నారట, లెక్క పత్రం లేకుండా తీసుకపోతున్నాడని లారీ నాగబట్టిండు హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ సారు. గిరేంది గింతగరం దొరకపోతున్నారు, గింతలోడు ఏందని లొల్లి లొల్లి వేసిండు. ఇది వందల కోట్ల రూపాయల స్కాము. డైలీ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి 50 లక్షల రూపాయలు దీని మీద అందుతున్నాయని చెప్పి నేను ఆధారాలతో సహా లైవ్ గా చూపిస్తా ఉన్నాను. కాబట్టి ఇది ఖచ్చితంగా ఈ మంత్రి గారిని బర్తరఫ్ చేయాలని నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. కానీ రేవంత్ రావు సార్ కుర్చీలో కూసోగానే ఏం చెప్పిండులా, మాకు ఓటేస్తే దొంగ ఉష్క నడవనీయం, అన్ని సక్కా చేస్తామని చెప్పిండు. కానీ ఇప్పుడు అవి ఇంకింత ఎక్కువైనాయి. పిడికడు ఉష్క బయటకు పోనియమన్నోళ్ళు ఇలా ఎందుకు ఇట్లా చేస్తున్నారని అందరు అనుమాన పడుతున్నారు. మరి ఇండ్ల సుత్తం ట్యాక్సుల ముచ్చట్నే ఉన్నదా? మరి ఆ ట్యాక్సులు వసూలు చేస్తున్న వాళ్ళు ఎవరనేది మాత్రం తెలుస్తలేదు. రేవంత్ రావు సారే జవాబు చెప్పాలి ఈ ముచ్చట మీద మరిగా.